హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మనం కాళీమాత గురించి ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోబోతు ఉన్నాం ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకొని స్పష్టంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆత్మజ్ఞానులు అవుతారని స్వయంగా ఆ జగన్మాతే ఉపదేశించింది ఈ రహస్యం గురించి తెలుసుకోవాలని నాకు ఎంతో కాలం నుంచి కుతూహలంగా ఉండేది ఎందుకంటే మనం కనుక చదివినట్లయితే శివుడి గురించి అద్భుతమైన వర్ణన ఉంటుంది శివుడే గొప్ప దేవుడు శివుడే స్వయంగా పరబ్రహ్మ స్వరూపము అని ఉంటుంది ఇటు మనం దేవి భాగవతం ఇంకా దంతశాస్త్రంలోకి వచ్చేసరికి ఇక్కడ కాళీమాత శివుడి హృదయంపై కాలు పెట్టి నిల్చుకొని ఉంటుంది అసలు ఏంటిది ఇప్పుడు శివ శివపురాణం కరెక్టా లేదంటే ఈ దేవి భాగవతం కరెక్టా అసలు ఏంటి సరే ఇప్పుడు కాళీమాత గొప్ప దేవితే మరి శివుడిపై పాదాలు పెట్టి నిల్చుకోవడం ఏమిటి అనే విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది దీనికి సమాధానం వెతుకుతూ వెతుకుతూ ఉంటే నాకు దేవి భాగవతంలో దీనికి చాలా స్పష్టమైన సమాధానం దొరికింది ఆ సమాధానం తెలుసుకునే ముందు మనం ముందుగా కాళీమాత యొక్క స్వరూపాన్ని అటు ఉంచి మనం త్రిపురా మహేశ్వరి యొక్క స్వరూపాన్ని చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది ఆ త్రిపురా మహేశ్వరి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటే కాళీమాత స్వరూపం కూడా అర్థమైపోతుంది లలిత త్రిపుర సుందరి లేదా త్రిపురా మహేశ్వరి స్వయంగా శివుడి మీదే ఆశ్రయం వేసుకొని కూర్చొని ఉంటుంది కాళీమాత కేవలం ఒక ఎడమ కాలు కానీ కుడికాలు కానీ శివుడి హృదయం పెట్టి నిలి పై పెట్టి నిల్చుకొని ఉంటే స్వయంగా త్రిపురా మహేశ్వరి శివుడి మీదే కూర్చొని ఉంటుంది ఏమిటి విచిత్రం అంటే స్వయంగా అమ్మవారే దీనికి సమాధానాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నేను అనుకున్నటువంటి ఈ ప్రశ్ననే స్వయంగా నారద మహర్షి బ్రహ్మదేవుడిని అడుగుతారు అసలు ఏమిటి శివుడు అసలైన దేవుడా లేదా అమ్మవారు అసలైన దేవుడా ఎవరు అసలైన దేవుళ్ళు అని ఇలా ఎవరు గొప్ప అని ప్రశ్నించినప్పుడు బ్రహ్మదేవుడు దానికి సమాధానమిస్తూ ఏం చెబుతారు అంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఈ కనిపించేటువంటి చరాచర బ్రహ్మాండమంతా కూడా ఇంతకు ముందు ఒక సత్స్వరూపంగానే ఉండేది ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమే పరబ్రహ్మము అంటే చావు పుట్టుక మార్పు లేకుండా ఎటువంటి వికారాలు లేకుండా ఉన్నటువంటి నిరాకార నిర్గుణ నిరామయ స్వరూపమే ఆ పరబ్రహ్మము అని సెలవిచ్చారు ఆ పరబ్రహ్మమే సదాశివుడు అనే పేరుతో కూడా పిలువబడుతూ ఉంది తరువాత ఆ సదాశివుడు ఎటువంటి వికారాలకు లోనవకుండా అలాగే ఉంటూ ఆ సదాశివుడిలో నుంచి శక్తి స్వరూపం అవతరించింది ఈ శక్తి స్వరూపము ఇంకా సదాశివ స్వరూపము ఎటువంటివి అంటే దానికి అమ్మవారి ఒక ఉదాహరణ చెప్పింది అదేమిటంటే దీపము మరియు నీడ వెలుగు నీడ ఒక దీపం ఉంటే ఆ దీపం ఉన్నంత వరకు కూడా ఆ దీపం కింద దాని యొక్క నీడ పడుతూ ఉంటుంది ఈ నీడా దీపము వేరు కాదు ఇవి రెండు ఒకే స్వరూపము అదేవిధంగా ఆ నిర్గుణ పరబ్రహ్మము యొక్క చిత్ శక్తి లేదా సృష్టించే శక్తి లేదా మాయాశక్తి ఆ మాయాశక్తే నేను అని ఆ జగన్మాత బ్రహ్మదేవుడికి ఉపదేశించిందంట ఆ మాయాశక్తి ఆ చిత్ శక్తి యొక్క రూపమే జగన్మాత అయినప్పటికీ జగన్మాతకు ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఎటువంటి భేదము లేదు ఎవరైనా భేదం ఉంది అనుకుంటే వాళ్ళకి జ్ఞానము కలిగినట్టే అటువంటి వాళ్ళకి మోక్షం రాదు అని కూడా ఆ జగన్మాత చెప్పింది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ శక్తి స్వరూపానికి ఆధారం నిరాకార నిర్గుణ పరబ్రహ్మము నీడకి దీపం ఎలా ఆధారము అలాగే శక్తికి ఆ ఆత్మస్వరూపమే ఆధారము అని ఆమె సెలవిచ్చింది అలా సెలవిచ్చిన తర్వాత ఆమె యొక్క స్వరూపాన్ని మణిద్వీపంలో దర్శించినటువంటి బ్రహ్మదేవుడికి ఆమె పంచ బ్రహ్మాసనము లేదా ప్రేతాసనం మీద కూర్చుని ఉన్నట్టుగా దర్శనమిచ్చింది ఆ పంచ బ్రహ్మాసనము లేదా పంచ ప్రేతాసనానికి నాలుగు కోళ్ళు దానికి మధ్యలో ఒక పీట లాంటిది అనమాట కూర్చోవడానికి దాని మీద అమ్మవారు కూర్చుని ఉన్నారు ఆ కూర్చొని ఉండేటువంటి పీట ఏమిటి అంటే సదాశివుడు ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఆ మంచంపై శివుడు ఉన్నట్టుగా శివుడుపై అమ్మవారు కూర్చొని ఉన్నట్టుగా దర్శనమిస్తుంది కానీ మనం దేవి భాగవతంలో కనుక ఉన్నటువంటి వర్ణన చూసినట్లయితే అక్కడ చెక్కలు కోళ్ళు ఏమీ లేవు అక్కడ సదాశివుడి మీదే ఆధారం చేసుకొని ఆ సదాశివుడి మీదే అమ్మవారు స్వయంగా కూర్చొని ఉన్నట్టు మనకి స్పష్టంగా చిత్రీకరించారు అక్కడ వచ్చిన ఉన్నటువంటి వర్ణన ప్రకారం కానీ కొంచెం ఆర్టిస్టిక్గా ఇలా చిత్రీకరించారు అక్కడ ఇచ్చిన ఉన్న వర్ణన ప్రకారం ఆ నిర్గుణ పరబ్రహ్మము ఆధారం చేసుకొని ఈ మాయాశక్తి ఈ కనిపించేటువంటి పంచభూతాలు ఇంకా మన శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ సకల చరాచర ప్రపంచము అంతా కూడా శక్తి స్వరూపం ఈ శక్తి స్వరూపానికి ఆధారం నిర్గుణ పరబ్రహ్మమైన ఆ ఆత్మస్వరూపం దాన్ని సూచిస్తూ అమ్మవారు ఒక సంజ్ఞా రూపంగా ఇలా పరబ్రహ్మ బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చింది ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు దేవీ భాగవతంలో చాలా చక్కగా వర్ణించి వివరించారు ఈ విషయం దేవీ భాగవతంలోనే మరొక చోట కూడా మనకు కనిపిస్తుంది అక్కడ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాన్ని వర్ణిస్తూ ఇలా అమ్మవారు తన గురించి తాను చెప్తుంది శరీరంలోని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నా యొక్క రజోగుణ స్వరూపం ఇంకా పంచ తన్మాత్రలు నా యొక్క తమోగుణ స్వరూపం మరియు జ్ఞా మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఇవన్నీ కూడా నా యొక్క జ్ఞానస్వరూపము అని జ్ఞాన క్రియ మరియు ద్రవ్యశక్తుల గురించి మనకి ఆ జగన్మాత వివరిస్తుంది ఈ శక్తులన్నింటికి వెనకాల ఉంటూ ఆధారంగా ఉండేది ఏమిటి అదే ఆ ఆత్మస్వరూపం ఆ నిర్గుణ ఆత్మస్వరూపం సదాశివుడైతే ఈ జ్ఞానేంద్రియాలు మనోబుద్ధి అహంకార చిత్తాలు కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు మరియు ఈ చరాచర జగత్తు ఇంకా పంచభూతాలు ఇవన్నీ కూడా ఆ శక్తి యొక్క స్వరూపమే ఈ శక్తికి ఆధారంగా ఆ సదాశివుడు అది దీనిలోని అసలైనటువంటి అంతరార్థము